హైదరాబాద్ 23వ తేదీ వరకు తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేసింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. వారు మనతో పాటు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్కారం అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి, మీరే ఎందుకు వేశారు? చాలా పార్టీలు ఉన్నాయి, అందరూ గగ్గోలు పెడుతున్నారు గత కొన్ని రోజుల నుంచి. మీరే ఎందుకు ఇనిషియేటివ్ తీసుకున్నారు? అండ్ కోర్టు చేసిన అటువంటి సీరియస్ వ్యాఖ్యల్ని ప్రభుత్వ తీర్ని ఎలా చూస్తారు? ఏంటి, ఇవాళ రాష్ట్రంలో ఉన్న మీరు ప్రజా సంఘాలు పార్టీలు మీద ఏ ఒక్క పార్టీ కూడా ఈ చీకటి జీవోను సమర్థించలేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రమే దాని తరఫున మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా పెద్దగా మాట్లాడలేకపోయారు. ఒక పోలీస్ అధికారి రవిశంకర్ అయ్యన్నారు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి ఈ జీవో గురించి ప్రత్యేకంగా మాట్లాడింది ఆయన ఒక్కడే. ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత గట్టిగా మాట్లాడలేకపోయారు. చివరికి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే కొంతమంది సీనియర్స్ ఉన్నారో వారు కూడా ప్రైవేట్ డిస్కషన్లో వాళ్ళ చర్చల్లో వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఈ జీవో తేవడం సరైంది కాదు, ఇలాంటి పనికి పాల్పడి ఉండకూడదని చెప్పి కూడా వారు ప్రైవేట్ డిస్కషన్లో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇంకా రాష్ట్రంలో ఉన్న మీరు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరు కూడా మన పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగినప్పుడు వారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించడం జరిగింది. తర్వాత అనేక మంది కోర్టుకు పోవాలని చెప్పి లాయర్స్ కూడా సంప్రదిస్తూ ఉన్నారు. వారు ఆ పనిలో ఉండగానే మేము ఈ అశ్విని కుమార్ లాయర్ గారి ద్వారా ఈ మేము ఫైల్ చేయడం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. తర్వాత ఈ వెకేషన్ ఉంది, వెకేషన్లో వేయకూడదని చెప్పి కూడా ఆ ప్రభుత్వం తరఫున లాయర్ చాలా గట్టిగా వాదించారు. వెకేషన్ జడ్జి దగ్గర ఇలాంటి పిఐఎల్ రాకూడదని కూడా వారు చాలా గట్టిగా వాదించారు. కానీ హైకోర్టు దీని యొక్క సీరియస్నెస్ గుర్తించారు, దీని యొక్క చీకటి కోణాన్ని గుర్తించారు. పైగా ఇది బ్రిటిష్ కాలం నాటి ఒక దుష్ట చట్టం అనే విషయంలో దాదాపు అందరు కూడా ఏకాభిప్రాయం ఉంది కాబట్టి వారు దీనిపైన స్టే ఇవ్వడం జరిగింది, దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. రామకృష్ణ గారు, మీరు కూడా ఎమర్జెన్సీని మించిన నియంతృత్వం ఏమైనా భావించారా ఈ స్థాయి జీవో తీసుకురావడం, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వెళ్ళి కలిసే హక్కును కాలరాయడం, అలా ఏమైనా భావించారా మీరు? అఫ్ కోర్స్ అందరూ ఖండించారు ఈ అంశాన్ని. ఎమర్జెన్సీ అని కాదు, కానీ దానికి ఇవాళ ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మా ఎక్స్పీరియన్స్ ఏమంటే ఈ ప్రతి చిన్న దానికి అయిన దానికి కాని దానికి పోలీసులు పడుతూ ఉన్నారు. ఒక చిన్న ప్రోగ్రామ్ ఏదైనా విజయవాడలో పెట్టుకుంటే దానికి వాళ్ళు విజయవాడలో ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు, 26 జిల్లాల నుంచి వస్తున్నారు, లేదంటే ఒక 10 జిల్లాల నుంచి వస్తున్నారంటే 10 జిల్లాల ఎస్పీలకు కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి నోటీసులు పంపి అక్కడ వాళ్ళ ఎక్కడికక్కడ రాకుండా గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తూ ఉన్నారు, రైల్వే స్టేషన్లో అడ్డుకుంటా ఉన్నారు, బస్ స్టాండ్లో బస్సులు ఎక్కనివ్వడం లేదు. ఇది పదే పదే చేస్తూ వస్తూ ఉన్నారు ప్రతి చిన్న ప్రోగ్రామ్. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనైనా అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అనే దాంతో నిమిత్తం లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఒక డెమోక్రటిక్ రైట్గా చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ పెడతాం మేము, ఆయా ప్రజా సంఘాలు పెట్టుకుంటా ఉంటాయి. ఈయన ఎవరిని రానివ్వడు, పైగా ఓపెన్గా చెప్తా ఉన్నాడు కమిషనర్ గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీకు విజయవాడలో ధర్నా చేసుకోవడానికి అవకాశం ఇవ్వము, మా పర్మిషన్ మీకు ఉండదు అని చెప్తా ఉన్నాడు. నేను అసలు మీరు ఒకసారి గమనిస్తే హైదరాబాద్లో మాదిరి కాదు, ఇక్కడ విజయవాడలో మనం ధర్నా చేస్తూ ఉన్నాము, అసెంబ్లీ ఉండేది దానికి 20 కిలోమీటర్ల దూరం అవతల వెలగపూడిలో అసెంబ్లీ ఉండేది. తర్వాత మీకు విజయవాడలో ధర్నా చేయడం వల్ల ఏ రకంగా కూడా అక్కడ జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం లేదు. అయినా సరే వాళ్ళు అలౌ చేయడంలే, అలౌ చేయకపోగా వాళ్ళు చాలా ఉందాగా చెప్తా ఉన్నారు మీకు అసలు అవకాశం ఇవ్వడం లేదు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మాకు పై అధికారులు అనుమతించడం లేదు, కావాల్సింటే మీరు పోయి డీజీపీ గారిని కలవండి అని చెప్పి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 3.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమంటే అయిన దానికి కాని దానికి పోలీసులు పంపడము, పోలీసుల ద్వారా దానికి ఆటంకపరచడము, ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా కేసులు పెట్టడము, ఏమాత్రం నిరసన కూడా చేయకుండా చేస్తా ఉన్నారు. రామకృష్ణ గారు ఒక్క పాయింట్ చెప్పండి సార్, ఇప్పుడు నిన్న ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు రాకుండా తెర వెనక ఏం జరిగిందో మాకు తెలుసు, ప్రస్తావించేలా చేయొద్దు అని మాట్లాడేసింది. ఏంటి దాని అర్థం, ఏమైనా జరిగిందా? మేమైతే మేము సూటిగా ఉన్నాము కాబట్టి మా పైన ఎవరు ఎలాంటి ఒత్తిడి చేయలేరు, మా లాయర్ కూడా గట్టిగా నిలబడ్డారు, మా లాయర్ పైన కూడా ఎలాంటి ఒత్తిడి లేదు.
మరి వారు పోలీస్ పనే ఆ పనిలో ఉన్నారు. ఇంకా కొంతమంది నేను అనుకున్నట్లుగా కొంతమంది ఎవరైనా పిల్లి వేయడానికి ముందుకు వస్తే వాళ్ళ పైన ఏమైనా ఒత్తిడి తెచ్చారో మాకు తెలియదు. మేము కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మా పైన ఎప్పుడు ఒత్తిడి చేయలేరు. ఈ ప్రభుత్వం ఇలాంటి వారి బలప్రయోగానికి కానీ లేదంటే వారు చేసే వీటాతిరేకత చర్యలకు మేము ఎప్పుడు కూడా దాన్ని కేర్ చేయం కూడా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇదే